పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 165 డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, ఎస్ఐ ప్రగతి హాజరై విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు. ఎస్ఐ ప్రగతి తన సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్బుక్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు డిక్షనరీల ద్వారా పుస్తకంలో వచ్చే సందేహాలను తెలుసుకోవచ్చునన్నారు. పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని కోరారు. నాంది చారిటబుల్ ట్రస్టును 2015 సంవత్సరంలో స్థాపించి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడేపు శ్రీదేవి రాజు, ఎంఈఓ రాజయ్య, కోఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, నాంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నాంది చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్లకు డిక్షనరీని పంపిణీ చేయాలనే మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన మండలంలో దీన్ని ప్రతి పేద విద్యార్థికి డిక్షనరీ అందియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. డిక్షనరీ ఉంటే వెంట వెంటనే మీకు ఆ అనుమానం కూడా చేయబోతున్నది. దానికోసం ఈ డిక్షనరీని కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. మేము ఈ డిక్షనరీ మొదలుపెట్టి పేడపల్లిలో ముందుగా మొదలు చేసుకొని మరి అంచెల వారుగా ప్రతి గ్రామంలో కూడా ఇవ్వడానికి కొంత దాతల ద్వారా మరి ఈరోజు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏదైతే గాంధీ చారిటబుల్ వాళ్ళు ఈరోజు 165 డిక్షనరీలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది.